అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తన పుట్టినరోజు సందర్భంగా ఒక పథకాన్ని ప్రారంభించిన సంగతి రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు పథకం పేరు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నాకు తెలిసి లేనివాడైనా ఉన్నవాడైనా పుట్టినరోజు ఎవరికైనా సరే ఒక పైసా సహాయం కానీ ఒక మంచి భోజనం కానీ ఎవరైనా సమాజంలో పేదవాళ్ళుంటే వారికి కొంత సహాయం చేసి తృప్తి పొందినటువంటి సందర్భాలు ఇంతవరకు మనం చూసాం కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో అత్యున్నత పదవులోనున్నటువంటి ముఖ్యమంత్రి తన పుట్టినరోజు పేదల రక్తాన్ని పీల్చే ఒక పథకాన్ని ప్రారంభించడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అది కూడా గొప్ప చెప్పుకుంటున్నాడు స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఇటువంటి పథకాన్ని ప్రారంభించలేదు పేదవాడికి నేను హక్కు కల్పిస్తున్నాను అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది గ్రహించాలి ఈయన నోటంట అమ్మకం అనే పదం తప్ప ఇంకొక పథకం రావటం లేదు అధికారంలో వచ్చినప్పటి నుంచి భూములు అమ్మడం ఆస్తులు అమ్మడం చివరికి పేదవాడికి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇల్లు కూడా మీరు అమ్ముకోండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీకు అసలు ఏమి హక్కుంది ముప్పై మాసాలలో ఈ రాష్ట్రంలో ఒక్క ఇళ్ళైనా నువ్వు నిర్మించావా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల పదకొండు వరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు నుంచి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి వరకు యాభై రెండు లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో నిర్మించాం ఇది వాస్తవం దీనిమీద పదివేలు ఇరవై వేలు రూపాయలు పేదవాడి మీద భారం మోపి అందులో ఇది ఒక మంచి పథకం అని పుట్టినరోజు నాడు పేదలకి సహాయం చేయవలసింది పోయి పేదం రక్తం పీల్చే ఒక పథకాన్ని ప్రారంభించడం ఇది దుర్మార్గం ఇది ఒక దుర్మార్గమైనటువంటి పథకం దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను దీనికి చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైనటువంటి పథకానికి పేదలకి మేలు చేస్తున్నటువంటి పథకానికి చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు మోకాలు అడ్డుతున్నారని చెప్పి ఇంకా అసందర్భమైనటువంటి ప్రాలాపనలు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఇది చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు రామోజీరావు గారు కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదవాడికి మీరు తట్టి లేపినా సరే ఏ పేదవాడికి పథకం గురించి చెప్పినా సరే చీగొట్టి అసహించుకొని ఇంత దౌర్భాగ్యం ఏంటి ఇంతవరకు రాష్ట్రంలో అన్ని దాని మీద ట్యాక్స్ లేసావు ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకున్నావు ఎక్కడ దొరికితే ఇబ్బడ ముబ్బిడిగా మూడున్నర లక్షల కోట్లు అప్పు తీసుకున్నావు చివరికి ఎవడు అప్పు ఇవ్వనటువంటి సందర్భంలో ఎక్కడ ఒక పైసా దొరకనటువంటి సందర్భంలో ఎక్కడ యూనివర్సిటీలో డిపాజిట్స్ ఉంటే అవి కూడా తీసుకొని చేతిలో చిల్లి గవ్వ కూడా లేనటువంటి సందర్భంలో నీకు పేదవాళ్ళ మీద భారం వేయడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతున్నాను నీకు హేం హక్కుంది నువ్వే కదా నీ మేనిఫెస్టో బైబిల్ అని ప్రతి ఒక్కరికి చెప్పావు ఖురాన్ అని చెప్పావు భగవద్గీతను చెప్పావు నా మేనిఫెస్టో ప్రతి ఆఫీసులో కళ్ళ ముందు కళ్ళ గుండు కనిపించాలని ప్రగల్భాలు పలికారే అసెంబ్లీలో బయట అన్ని దగ్గరలా మేనిఫెస్టోలో ఏం పెట్టావు సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు నిర్మిస్తానని చెప్పావు ముప్పై మాసాలలో ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లైనా నువ్వు నిర్మించావా పోనీ పక్కన పెట్టు నువ్వు నిర్మించలేదు నువ్వు చేత దద్దమ్మ ముఖ్యమంత్రి అది నేను చెప్పడం కాదు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయకత్వంలో రూరల్ హౌసింగ్ ఏడు లక్షల ఎనభై రెండు వేలు ఇల్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏడు లక్షల ఎనభై రెండు వేలు ఇల్లు రాష్ట్రంలో నిర్మించారని అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు సాక్షాత్తు శాసనసభలో మీ మంత్రే సమాధానం చెప్పాడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒక ఇల్లు కట్టలేదని చెప్పి తప్పుడు సమాచారం మీరు చెప్తున్నారే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో రూరల్ హౌసింగ్ ఏడు లక్షల ఎనభై రెండు వేలు ఇల్లు పూర్తి చేశామని అసెంబ్లీలో మీరు చెప్పిన సంగతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా టిట్కో ఇల్లు రెండు లక్షల అరవై ఆరు వేలు ఇల్లు టిట్కో ఇల్లు నిర్మించాం అన్ని హంగులతో ఈ రాష్ట్రంలో అటువంటి ఇల్లు ఎప్పుడూ నిర్మించలేదు రాష్ట్రమే కాదు దేశంలో అన్ని అంగులతో నిర్మిస్తే చేతకాక చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని కట్టిన ఇల్లు ఇవ్వకుండా ఈరోజు పిచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి నీకు ఏమని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక ఇల్లు కట్టలేదు మేము కట్టినటువంటి ఒక్క ఇల్లు కూడా పేదవాడికి నువ్వు అందించలేదు ఈరోజు మేము కట్టినటువంటి ఇల్లు మీద పదివేలు ఇరవై వేలు ఎవడికి కావాలి నీ రిజిస్ట్రేషన్ ఎవడికి కావాలి ఇది రిజిస్ట్రేషన్ అంట ఈ రిజిస్ట్రేషను దేనికి పనికి మాలినటువంటి పత్రం ఇది దీనికంటే చెత్త పేపర్కి వాల్యూ ఉంటుంది కానీ ఈ పత్రానికి ఏమి వాల్యూ లేదు భారత రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చాయి కేంద్ర ప్రభుత్వానికి హక్కులు ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉండాలి రిజిస్ట్రేషన్ కూడా భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఇది నేను చెప్పడం కాదు స్వతంత్ర భారతదేశంలో డెబ్బై సంవత్సరాల నుంచి దేశంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి దీనిని నువ్వు ఏదో నేను వచ్చాను ఒక జీవో ఇచ్చి నేను గ్రామంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నానని చెప్తే ఈ రిజిస్ట్రేషన్కి అసలు వాల్యూవే లేదు వాల్యూ లేనటువంటి రిజిస్ట్రేషన్ చేసి నేనేదో మీకు హక్కు కల్పిస్తున్నానని చెప్పి భ్రమ కల్పించి పేదవాడి దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు దోపిడీకి పూనుకోవడం ఇది దారుణం దుర్మార్గం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు కట్టినటువంటి ఇల్లు నువ్వు అన్నావు కదా ముప్పై రెండు లక్షలు ఇల్లు కడతానని చెప్పి మొన్ననే పేపర్లో ఒక పెద్ద ప్రకటన ఇచ్చారు సాక్షి పేపర్లో ముప్పై రెండు లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో నేను నిర్మిస్తున్నానని చెప్పి పేపర్లో ఒక ప్రకటన ఇచ్చావు నువ్వు ఎన్ని లక్షల ఇల్లు కట్టావు ఒక ఇల్లే నీ రాష్ట్రంలో కట్టావా ఆ పేపర్ ప్రకటనలో మూడు కోట్ల పది లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సప్లై చేశామని చెప్పి పేపర్ ప్రకటనలో ఇచ్చావు ఈ రోజుకి మీరు గృహ నిర్మాణానికి అంటే ఈ ముఖ్యమంత్రికి ఇల్లు నిర్మాణం మీద ఎంత శ్రద్ధ ఉందో ఇది ఒక ఉదాహరణ ముప్పై ఐదు లక్షలు ఇల్లు కట్టాలంటే మూడు కోట్ల పది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంది దీన్ని మేము సప్లై చేస్తున్నామని చెప్పి సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు నేను నిన్ననే తీసుకుంటే ఈ పేదవాళ్ళ ఇల్లుకి ఐదు లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఇసుకే నువ్వు సప్లై చేశావు ఇది అచ్చెన్నాయుడు విమర్శించడం కాదు తెలుగుదేశం పార్టీ విమర్శించడం కాదు ముప్పై ఐదు లక్షలు ఇల్లు నిర్మించాలంటే మూడు కోట్ల పది లక్షల మెట్రిక్ టన్లు అవసరమని నువ్వు చెప్పావే ఈరోజు నువ్వు ఐదు లక్షల నలభై మూడు వేల మెట్రిక్ టన్లే సప్లై చేసావంటే నీ ఇల్లు నిర్మాణం ఏ రకంగా జరుగుతుందో ఒక్కసారి ఉదాహరణగా మీ అందరికీ తెలియచేస్తున్నాను మాట్లాడితే పట్టాలు ఇచ్చామని పట్టాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పత్రికలకి ఇష్టం లేక పేరు వస్తుందని చెప్పి కోర్టులకు వెళ్ళి అడ్డుపడ్డారని చెప్పి ప్రసంగాలు చేశావు ఆ పట్ట మేము ఎక్కడైనా పట్టాలు ఇవ్వద్దన్నామా ఇల్లు అంటే ఏంటి పేదవాడికి ఒక ఆస్తి రాత్రింబ కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండడానికి ఇల్లు అవసరం అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు గారు మూడు సెంట్లు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు ఇచ్చారు నువ్వు ఇచ్చిన ఒక సెంటు దేనికి పనికిరాదు పార్టీలు కాదు సాక్షాత్తు న్యాయస్థానమే సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుని పేదవాడు ఎలగ బతుకుతాడని న్యాయస్థానాలే కామెంటులు చేసినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఆ ఇల్లు పట్టాలు కూడా కొండల మీద గుట్టల మీద పొలాల్లో ఈ మధ్యకాలంలో వర్షాలు పడితే మీరు ఇచ్చిన పట్టాలు ప్లేస్ అంతా కూడా జల ఏరుల్లాగా తయారయ్యాయి జల సరస్సుల్లాగా తయారయ్యాయి దానికి సమాధానం చెప్పకుండా నీ చేతకాని అసమర్థతనాన్ని ఇతరుల మీద నెట్టడానికి నువ్వు ఈ కార్యక్రమం చేస్తున్నావు